Welcome to Mom's Kitchen. ఈ రోజు కంది పొడి చేసుకుందామండి. ఇదివరకటి రోజుల్లో రాత్రిపూట తినడానికి ఏం పెద్ద పదార్థాలు పెట్టుకునే వాళ్ళం కాదండి. కంది పొడి చేసేసుకుంటే నెలకు సరిపడా చేసేసేవాళ్ళు. 2-3 kilos కేజీలకి పప్పు వేయించేసి కంది పొడి చేసుకునేవాళ్ళు. రాత్రిపూట కంది పొడి కాస్త వేడి చారు అన్నం పెట్టుకుంటే ఆ వర్షాకాలం హాయిగా ఉండేది. పెళ్లి భోజనాల్లో కూడా పొద్దున హెవీ భోజనం అవుతుంది కదా, రాత్రికి చుట్టాలంతా ఉంటే ఏదో ఒక వేపుడు చేసేవాళ్ళు, కంది పొడి చారు పెట్టుకునేవాళ్ళు. అయితే ఈ కంది పొడి ఏంటంటే ఒట్టి కందులు వేయించి కారం కలిపి చేసుకునే పద్ధతి ఒకటి. కొంచెం దాన్ని ప్రోటీన్ కదా పప్పు అంటే, మనం ఇంకా కొన్ని పప్పులు దాంట్లో యాడ్ చేసి కంది పొడి, కంది గుండ, కంది సున్ని ఈ మూడిట్లలో ఏ పేరైనా వాడుకోవచ్చు. పప్పుల పొడి లాగంటే ఆయిల్ వేయకుండా చేసుకుంటాం కాబట్టి పప్పుల పొడి అండాని వీల్లేదు, కందిగుండే అనేసేయచ్చు. కందిపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అయితే చేద్దాం, చాలా ఈజీ అండ్ సింపులేనండి. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే మన నా చిన్నప్పుడు నాకు గుర్తుండి కందిపప్పు వేయించేసి కొంచెం జీలకర్ర కూడా దాంతోపాటు వేయించి సరిపడా కారం కలిపేవాళ్ళు, ఉప్పు కారం కలిపేవాళ్ళు. ఎర్రగా బాగుండేది పొడి కారం కలిపితే. తర్వాత అమ్మ వాళ్ళు ఈ ఎండుమిర్చి వేయించడం మొదలుపెట్టారు. పొడి కారంతో కడుపులో మంటొస్తుంది, వేగింది బాగుంటుందని. ఇప్పటికీ రెండు పద్ధతులు చేస్తాం. అప్పటికప్పుడు గబగబా కావాలంటే ఇలాగూ అలాగ కూడా చేయొచ్చు. మనం పప్పులు వేయించుకునేది మిరపకాయలు వేయించే విధానాన్ని చూద్దాం. కొంచెం ఇలాంటి పనులు చేసేటప్పుడు బరువైన మూకుడు పెట్టుకోండి, కాస్త స్లోగా వేగాలి. ఎక్కువగా గబగబా వేపేసేయకూడదు, మాడిపోకూడదు పప్పులు. ఎంత తాపీగా సిమ్లో మీడియం ఫ్లేమ్ మీద వేస్తే అంత రుచిగా కుదురుతుంది. కాస్ట్ ఐరన్ ప్యాన్లు లేదా మనం ఇండాలియం ప్యాన్ వస్తుంది చూడండి, అవి కూడా అల్యూమినియంలో ఇంకో రకం వస్తుంది, ముద్దుగా ఉంటుంది, అది పెట్టుకుంటే బాగుంటుంది. ఒక కప్పు కందిపప్పు అనుకోండి, మనం శనగపప్పు తర్వాత ఏమో పెసరపప్పు అందులో సగం సగం వేసుకుంటే బాగుంటుంది. కందిపప్పుని దోరగా వేయించండి. ఇప్పుడు ఈ కప్పు కందిపప్పుకి మనకి ఈజీగా ఒక కప్పు వేసాం కదా, 8 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. అంత తాపీగా వేయిస్తేనే లోపలికంటా వేగి బాగా రుచిగా కుదురుతుంది అండ్ డైజెషన్ బాగుంటుంది. పప్పులో పచ్చి లేకపోతే నిల ఉంటుంది కూడా. ఈ కందిపప్పులు పప్పులు వేయించేటప్పుడు చెయ్యి ఆగకూడదు, కదుపుతూ ఉండాలి. ఇగో కమ్మని వాసన వస్తుంది, ఈవెన్గా వేగిన చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఈ రంగు వచ్చాక మంచి వాసన వచ్చాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవటం, తర్వాత శనగపప్పు వేయించుకోవటం. ఇవి పప్పులన్నీ ఒకేసారి వేయించద్దండి, ఎందుకంటే కందిపప్పు వేగే ఇది వేరు, శనగపప్పు మందపాటిది కదా, మళ్ళీ పెసరపప్పుకి మంట తక్కువ సరిపోతుంది. మూడు విడివిడిగానే వేయించాలి. ఇక్కడ ఎంత ఓపికగా ఉంటామో వస్తువు అంత రుచిగా కుదురుతుంది. పూర్తిగా వేగిపోయినాయండి, వీటిని వంచేద్దాము. మూకుడు మంచి వేడిగా ఉంది. ఇప్పుడు 1/2 కప్ శనగపప్పు, అంటే మనం ఎంత కొలత కందిపప్పు తీసుకున్నామో అందులో సగం శనగపప్పు. దీన్ని కూడా కదుపుతూ తాపిగా నిదానంగా వేయిద్దాం. శనగపప్పు కూడా వేగిపోయిందండి, ఇది కూడా తీసి పళ్ళెంలో పోసేద్దాం. అన్నీ ఒక దాంట్లోనే పోసుకోవచ్చు మన వీలు. మంచి చక్కటి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మాత్రం వేయించాలి. ఇప్పుడు పెసరపప్పు వేసేద్దాం. 1/2 కప్పు పెసరపప్పు. పెసరపప్పు క్షణాల్లో వేగిపోతుందండి, కొంచెం చిన్న గింజ కదా. మూకుడు ఆల్రెడీ వేడిగా ఉంది కదా, చకచక అయిపోయింది. పెసరపప్పు దా బాగా దోరగా వేగుతుండగా ఏం చేయాలంటే ఇందులో మనం 1 స్పూను జీలకర్ర వేసేయాలి. జీలకర్ర ఏంటంటే పెసరపప్పు వేడి ఈ మూకుడు వేడికి వేగిపోతుంది, విడిగా వేయించాల్సిన పని ఏం లేదు. ఇంకో కొంచెం వేపు వచ్చే లోపల పెసరపప్పు చిటపటలాడుతుంది క్షణంలో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంచుమించు 1/25 అనుకోండి, అటు ఇటుగా ఇదిగో ఇట్లా నేను పట్టుకున్నాను కదా, అన్ని మిరపకాయలు మన కాయల కారాన్ని బట్టి వేసేసి స్టవ్ ఆపేసేద్దాం. ఈ మూకుడు పెసరపప్పు వేడికి ఇవి వేగిపోతాయి, లేకపోతే ఏమవుతుందంటే మిరపకాయలు నల్లబడిపోతాయి, పొడి అందంగా రాదు, కొంచెం ఎర్రగా కావాలి మనకి. ఇది కాదు, ఇంకొక ఆప్షన్ కావాలంటే ఇప్పుడే చెప్తాను, మిరపకాయలు వేయకుండా జస్ట్ జీలకర్ర వేసి వేయించేసుకోవటం. పొడిలో సరిపడా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది, పొడి కారం వేసుకుంటే మన చాయిస్. ఒకసారి అది ఒకసారి ఇది చేసి చూడండి. ఒకవేళ మన దగ్గర చిన్నపిల్లలు ఉంటే అసలు కారమే కలపద్దు, 2 మిరపకాయలు వేయండి చాలు, పొడి చేసి పెట్టేసుకుంటే మనం చారు అన్నంలో కలిపి పెట్టచ్చు,
చంటి పిల్లలకి రెండేళ్ల పిల్లలు కూడా పప్పు తినరు కదా, కొంతమంది పిల్లలు పప్పు ఇష్టపడరు. వాళ్ళకి రసం అన్నంలో ఈ పొడి వేసి కలిపేస్తే పప్పు అన్నం తిన్నంత బలం వస్తుంది. మీకు చక్కగా అన్ని బొజ్జలు వచ్చేస్తున్నాయి చూడండి, పొట్టలు ఊడిపోతాయి. ఇలా వేగితే సరిపోతుంది, ఇంతకంటే వేపక్కర్లేదు. మిరపకాయలు ఇదిగో చూడండి ఉబ్బినాయి, తర్వాతేమో ఇలా గలగలలాడాలి శబ్దం. ఇట్లా గలగలాడితే అయిపోయినట్టు. దీంట్లో ఏం చేద్దామంటే ఒక పావు స్పూను ఇంగువ ఒకసారి మూకుడులోనే వేసేస్తే అందులో ఏదైనా ఒక నలకంత తడున ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీంట్లో వెల్లుల్లిపాయలు అవి వేసుకోమండి. వెల్లుల్లిపాయలు వేసేసరికల్లా దీని రుచి మారిపోతుంది, దీని ఒరిజినల్ టేస్ట్ ఉండదు. మూకుడులో నుంచి తీసేద్దాము. పప్పులన్నీ చల్లారనిచ్చి మిక్సీ చేసేసుకోవటమే. సరిపడా ఉప్పేసి పప్పుల్ని గ్రైండ్ చేసేద్దాము. ఇట్లా మెత్తటి పొడి, ఇట్లా చిన్న బరక కూడా ఉండకూడదు, బాగా మెత్తగా చేస్తే బాగుంటుంది. అన్నంలోకి ఈవెన్గా కలిసిపోతుంది. ఇదిగోండి రంగు ఎంత చక్కగా వచ్చిందో, మనం ఎంత బాగా వేయిస్తామో అంత చక్కటి రంగు వస్తుంది. ఏమేనంటే నల్ల బద్దలు ఉండకూడదు. ఒకటి అరా మాడినాయి అనుకోండి, మొహమాటం లేకుండా తీసి బయట పారేయండి వాటిని. మాడనివ్వద్దు, అస్సలు రంగు మారకుండా ఉంటేనే బాగుంటుంది. దీంతో మనం సింపుల్ టెక్నిక్ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకుని రెండు వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఒక కరివేప రెబ్బ ఈ పొడి వేసేసి గ్రైండ్ చేసేస్తే చక్కగా పప్పుల పచ్చడి అదే మనకు కంది పచ్చడిలాగా తయారవుతుంది. ఒక పూటకే, రెండు పూటలు నిలువ ఉండదు. పొడి మాత్రం చక్కగా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మూత పెట్టుకుంటే ఈజీగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. కమ్మగా ఘుమఘుమలాడే కందిపొడి రెడీగా ఉంది, చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.